ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు పోలీసులపై సంచలన కామెంట్స్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని రాచమల్లు అతని అనుచరులు దోపిడీలకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ఉన్నంత వరకు ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు బతకాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దాంట్లో భూమిని బెదిరించి తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరులో ఎవరు లేఅవుట్ వేసినా కూడా ఆయనకు కప్పం కట్టింది లేఅవుట్లు అమ్ముకునే పరిస్థితి లేదు. పొద్దుటూరు మున్సిపల్ లిమిట్స్లో ఎవరన్నా కూడా ఒక వెంచర్ వేసేస్తే వాళ్ళు కప్పం కట్టాలి, లేకపోతే మున్సిపాలిటీ అధికారులను కూర్చొని పోయి దాని మీద కట్టనీయడు. ప్రజలు ఎన్నుకునేది మీకోసమేనా? మీరు సంపాదించుకునే దానికోసము, మీరు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికోసమేనా? ఏంటి దారుణం ఈ ప్రభుత్వంలో పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ విఆర్ఓలు కానీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో మేము చెప్తేనే రిజిస్టర్ జరగాల, మేము చెప్తేనే మున్సిపల్ ఆఫీసులో పర్మిషన్లు ఇవ్వాలా, మేము చెప్తేనే లేఅవుట్ అప్రూవ్ చేయాలా? ఇదే ప్రభుత్వం అయిపోయింది పొద్దుటూరులో. రాచమల్లు ప్రొద్దుటూరుకి సీఎంలా వ్యవహరిస్తున్నారన్నారు వరదరాజులు. పొద్దుటూరు కూడా ఒక ముఖ్యమంత్రిలాగా ఈయన అయిపోయి అందరికీ ఏమైతే చెప్తాడో అది రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైతే అమలు జరుగుతుంటాయో పొద్దుటూరుకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లలో ఆయన చెప్తేనే అమలు జరగాల. పొద్దుటూరుకి ఒక సీఎం అయినా